హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ బోగం. వెల్కమ్ టు ఎస్పీజెక్ట్స్. ఈ వీడియోలో ఎస్క్యూఎల్ లో కాన్స్టెంట్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా అయిన వరకు చూడండి, మీకు ఈజీగా నచ్చుతుంది. సో మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూస్ వెళ్ళినప్పుడు కానీ డిగ్రీ ఎగ్జామ్స్ లో కానీ మెడికల్ ఎగ్జామ్స్ లో కానీ ఎస్క్యూఎల్ లో కాన్స్టెంట్స్ పైన కంపల్సరీగా క్వశ్చన్ అవుతాం. మరి ఇక్కడ కాన్స్టెంట్స్ అంటే ఒకసారి డెఫినేషన్ చూసినట్లయితే, వి యూజ్ ఎస్క్యూఎల్ కాన్స్టెంట్స్ టు స్పెసిఫై ది రూల్స్ ఫర్ ది డేటా ఇన్ ఏ టేబుల్. ఒక టేబుల్లో డేటా అనేది ఏ విధంగా స్టోర్ అవ్వాలి, వాటికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడానికి మనం కాన్స్టెంట్స్ అంటే కాన్స్టెంట్స్ అంటే సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఒక టేబుల్లో డేటా అనేది ఎలా స్టోర్ అవ్వాలి, సో వాటికి రూల్స్ పెట్టడాన్ని మనం కాన్స్టెంట్స్ అంటాం. ఇయర్ ఇంకేమంటున్నాడు చూద్దాం. కాన్స్టెంట్స్ ఆర్ యూజ్ టు లిమిట్ విచ్ టైప్ ఆఫ్ డేటా మస్ట్ బి స్టోర్డ్ ఇన్ ది డేటాబేస్. ఒక డేటాబేస్ లో ఏ టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేస్తున్నాము, అది ఏ విధంగా స్టోర్ అవ్వాలి, వాటికి కొన్ని లిమిటేషన్స్ పెట్టడానికి కాన్స్టెంట్స్ అనేది అప్లై చేస్తాం. మరి ఇక్కడ కాన్స్టెంట్స్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, అంటే అక్యురసీ అండ్ రిలయబిలిటీ. చూడండి, SQL కాన్స్టెంట్స్ ఇంక్రీజ్ ది అక్యురసీ అండ్ రిలయబిలిటీ ఆఫ్ ది డేటా స్టోర్డ్ ఇన్ ది డేటాబేస్. ఒక డేటాబేస్ లో డేటా అనేది ఒక ప్రాపర్ వేలో మెయింటైన్ చేయాలంటే కంపల్సరీగా డేటాబేస్ కి కాన్స్టెంట్స్ అనేది అప్లై చేయాలి. క్లియర్? కాన్స్టెంట్స్ అప్లై చేయకపోతే డేటా అనేది అక్యురసీ గా ఉండదు. అక్యురసీ అంటే కరెక్ట్నెస్. ఓకే, ఒక టేబుల్ ఒక డేటాని ప్రాపర్ వేలో మెయింటైన్ చేయాలంటే కంపల్సరీగా కాన్స్టెంట్స్ అనేది అప్లై చేయాలి. క్లియర్? కాన్స్టెంట్స్ అప్లై చేయకపోతే ఏమవుతుందంటే డేటా అనేది రిపిటేషన్ అవ్వచ్చు, అంటే డూప్లికేట్ అవ్వచ్చు. డేటా అనేది ప్రాపర్ వేలో మెయింటైన్ చేయాలి, అంటే డేటా అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయాలి ఒక టేబుల్లో, అంటే కంపల్సరీ కాన్స్టెంట్స్ అనేది మెయింటైన్ చేయాలి. క్లియర్? మరి ఇక్కడ ఏమేమి కాన్స్టెంట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్, నాట్ నల్, యూనిక్, ప్రైమరీ కీ, ఫారిన్ కీ, చెక్, డిఫాల్ట్, అంటే టోటల్గా మనకు 6 కాన్స్టెంట్స్ ఉన్నాయి ఎస్క్యూఎల్. ఓకే, ఒక్కొక్క దాని గురించి మనం క్లియర్గా చూద్దాం. ఫస్ట్ వన్ నాట్ నల్. మరి ఇక్కడ నాట్ నల్ అంటే ఏం చేస్తారో చూద్దాం. ది నాట్ నల్ కాన్స్టెంట్ మేక్ షూర్ దట్ ఏ కాలమ్ కెనాట్ హ్యావ్ ఏ నల్ వాల్యూ. అంటే టేబుల్లో ఒక కాలంకి కంపల్సరీగా వాల్యూ ఇవ్వాలి అనుకుంటే ఆ కాలం నేమ్ కి నాట్ నల్ అనే కాన్స్టెంట్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఒక కాలం నేమ్ కి నాట్ నల్ అని ఇచ్చినామంటే అందులో కంపల్సరీగా వాల్యూ అనేది ఇవ్వాలి. క్లియర్? టేబుల్లో డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ కాలం కి ఏదైతే నాట్ నల్ కాన్స్టెంట్స్ ఇంప్లిమెంట్ చేసామో కాలం కి ఆ కాలం కి వాల్యూ ఇవ్వకపోతే తీసుకో, ఎర్రర్ ఇస్తామని. అంటే ఒక కాలంలో డేటా కంపల్సరీగా ఇవ్వాలన్నప్పుడు ఆ కాలం కి నాట్ నల్ కాన్స్టెంట్స్ ని యూజ్ చేస్తాం. మరి ఈ నాట్ నల్ కాన్స్టెంట్స్ మనం ఎప్పుడు యూజ్ చేయాలి, అంటే ఒక టేబుల్ ని క్రియేట్ చేసేటప్పుడు కానీ అట్లాగే దాన్ని మాడిఫై చేసేటప్పుడు కానీ యూజ్ చేస్తాము. అదే రాస్తాము చూడండి, యూజ్ ఐదర్ వైల్ క్రియేటింగ్ ఆర్ మాడిఫైయింగ్ ది టేబుల్. ఒక టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు కానీ లేదంటే మాడిఫై చేసేటప్పుడు కానీ నాట్ నల్ కాన్స్టెంట్ ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. క్రియేట్ టేబుల్ స్టూడెంట్. ఒక స్టూడెంట్ టేబుల్ క్రియేట్ చేస్తాము. రోల్ నెంబర్ 8 to 4, సైజ్ 4 ఇస్తున్నాం రోల్ నెంబర్ కి. ఇక్కడ చూడండి పక్కన నాట్ నల్ అని ఇచ్చాం. అంటే ఒక కాలం నేమ్ ని క్రియేట్ చేసేటప్పుడు పక్కనే ఇస్తున్నాం నాట్ నల్ అని. అంటే ఇక్కడ ఏమన్నట్టు అంటే రోల్ నెంబర్ లో కంపల్సరీగా వాల్యూ ఇవ్వాలి, వాల్యూ ఇవ్వకున్నట్లయితే ఎర్రర్ వస్తుంది ఎప్పుడో ఇన్సర్ట్ చేసేటప్పుడు. క్లియర్? ఈ విధంగా మనం నాట్ నల్ కాన్స్టెంట్స్ ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. అట్లాగే నేమ్ వర్క్ 10 సైజ్ ఇచ్చాం. క్లియర్? అంటే ఇక్కడ రూల్ నెంబర్ కి నాట్ నల్ అనే కాన్స్టెంట్ ఇంప్లిమెంటేషన్ చేసినాం. ఇలా చేయగానే ఏమవుతుందంటే ఒక టేబుల్ క్రియేట్ అవుతుంది, రూల్ నెంబర్ లో నాట్ నల్ అనే కాన్స్టెంట్ అప్లై చేసినాం కాబట్టి ఇన్సర్ట్ చేసేటప్పుడు రూల్ నెంబర్ లో కంపల్సరీగా వాల్యూ ఇవ్వాలి, వాల్యూ ఇవ్వకపోతే తీసుకో, ఎర్రర్ ఇస్తాం. క్లియర్? ఈ విధంగా మనకు నాట్ నల్ కాన్స్టెంట్స్ ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. అట్లాగే సెకండ్ వన్ చూసినట్లయితే యూనిక్. మరి ఇక్కడ యూనిక్ ఏం చేస్తుందో చూడండి. ది యూనిక్ కాన్స్టెంట్ మేక్ షూర్ దట్ ఆల్ వాల్యూస్ ఇన్ ఏ కాలమ్ మస్ట్ బి యూనిక్. యూనిక్ మీన్స్ వితౌట్ డూప్లికేషన్, అంటే వితౌట్ రిపిటేషన్. అంటే ఒక పర్టికులర్ కాలంలో డేటా అనేది రిపిటేషన్ అవ్వకూడదు, డూప్లికేట్ రికార్డ్స్ ని యాక్సెప్ట్ చేయకూడదు అన్నప్పుడు వి యూజ్ యూనిక్. యూనిక్ కాన్స్టెంట్స్, ఒక కాలం కి యూనిక్ కాన్స్టెంట్స్ అప్లై చేసినాం అంటే ఆ కాలంలో డూప్లికేట్ వాల్యూస్ ఒకవేళ ఇస్తే అది తీసుకో. క్లియర్? సో అలాంటి సిచ్యువేషన్ లో వి యూస్ యూనిక్ కాన్స్టెంట్స్. మరి ఇది ఇప్పుడు యూజ్ చేయాలి మనం అంటే ఇది కూడా సేమ్, ఒక టేబుల్ క్రియేషన్ చేసినప్పుడు కానీ ఆల్టర్ చేసినప్పుడు కానీ అంటే మాడిఫై చేసినప్పుడు కానీ యూజ్ చేసుకోవచ్చు. దీన్ని కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. క్రియేట్ టేబుల్ స్టూడెంట్ రూల్ నెంబర్ 8 to 4 యూనిక్ అన్న. అంటే రూల్ నెంబర్ లో డూప్లికేట్ వాల్యూ ఒకవేళ ఇన్సర్ట్ చేసినప్పుడు ఇచ్చినట్లయితే అది తీసుకో, ఎర్రర్ ఇస్తాం. అంటే రూల్ నెంబర్ లో యూనిక్ వాల్యూస్ నే మెయింటైన్ చేస్తా ఉంటాయి, రిపిటేషన్ అనేది ఉండదు. అట్లాగే నేమ్ వర్క్ ఆర్ నాట్ నల్. నాట్ నల్ అంటే చేస్తుంది కంపల్సరీగా వాల్యూ ఇవ్వాలి. ఓకే, సో ఈ విధంగా మనము కొన్ని కాన్స్టెంట్స్ ని టేబుల్ కి అప్లై చేసుకోవచ్చు. ఇది మనకు యూనిక్ స్టోర్. అట్లాగే చెక్. మరి ఇక్కడ చెక్ ఏం చేసి వచ్చున్నాం. ది చెక్ కాన్స్టెంట్ మేక్ షూర్ దట్ ఆల్ వాల్యూస్ ఇన్ ఏ కాలం సాటిస్ఫై అయ్యే స్పెసిఫిక్ కండిషన్. అంటే ఒక పర్టికులర్ కాలంలో బేస్డ్ ఆన్ కండిషన్, కండిషన్ ని బేస్ చేసుకొని వాల్యూ అనేది ఇన్సర్ట్ అవ్వాలి అన్నప్పుడు వి యూస్ చెక్ కాన్స్టెంట్. మరి దీన్ని ఎప్పుడు అప్లై చేయాలి అంటే ఇది కూడా సేమ్, టేబుల్ ని క్రియేట్ చేసినప్పుడు కానీ ఆల్టర్ చేసినప్పుడు కానీ యూజ్ చేస్తాం. దీనికి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసినట్లయితే క్రియేట్ టేబుల్ స్టూడెంట్ రూల్ నెంబర్ 8 to 4, ఎంటిజర్ టైప్, 4 సైజ్ ఇస్తాం, నేమ్ వర్క్ 10 నాట్ నల్,
అంటే నేమ్ కి నాట్ నల్ కాన్స్టెంట్ అప్లై చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఏజ్ ఇంట్ 3, ఏజ్ అనే కాలం తీసుకున్నాను, ఇంటిజర్ టైప్, సైజ్ వచ్చేసి 3. ఇక్కడ పక్కన చెక్ ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18, అంటే ఇక్కడ టేబుల్ లో స్టూడెంట్ ఏజ్ 18 ఇయర్స్ కానీ అంతకనే ఎబో కానీ ఉన్నప్పుడు మాత్రమే యాక్సెప్ట్ చేయాలి, అలాంటి కండిషన్ పెట్టినాయి. క్లియర్? అంటే ఒక రికార్డు మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు బేస్డ్ ఆన్ దిస్ కండిషన్ వాల్యూ అనేది ఇన్సర్ట్ అవుతాం. క్లియర్? ఒకవేళ మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు ఏజ్ బిలో 18 ఇచ్చినట్లయితే యాక్సెప్ట్ చేయదు, ఎర్రర్ ఇస్తాం. సో అలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టాలన్నప్పుడు, అలాంటి కండిషన్స్ పెట్టాలన్నప్పుడు, నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా ఏజ్ అనేది తీసుకున్నాను, మీకు కావాలంటే మీ ఇష్టం వచ్చిన కండిషన్ పెట్టుకోవచ్చు. ఓకే, బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ కండిషన్ ఆ వాల్యూ అనేది యాక్సెప్ట్ చేస్తాం. క్లియర్? ఈ విధంగా ఒక టేబుల్కి ఒక కాన్స్టెంట్స్ మనం ఇంప్లిమెంటేషన్ చేయవచ్చు, అంటే రూల్ను పెట్టవచ్చు. ఇది మనకు చెక్ కాన్స్టెంట్స్. నెక్స్ట్ వన్ డిఫాల్ట్ కాన్స్టెంట్ ఏం చేస్తుంది చూడండి. ది డిఫాల్ట్ కాన్స్టెంట్ ఈస్ యూజ్డ్ టు సెట్ డిఫాల్ట్ వాల్యూ ఫర్ ఏ కాలమ్ వెన్ నో వాల్యూ ఇస్ స్పెసిఫైడ్. అంటే ఒక పర్టికులర్ టేబుల్లో డేటాని ఇన్సర్ట్ చేస్తాం, ఒక పర్టికులర్ కాలంకి ఆ టేబుల్లో వాల్యూ లేకపోతే దానికి ఉన్న డిఫాల్ట్ వాల్యూని తీసుకుంటాం. ఇది ఎప్పుడు యూజ్ చేయాలంటే ఇది కూడా సేమ్ క్రియేషన్ ఆల్టరేషన్ చేసినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. క్రియేట్ టేబుల్ స్టూడెంట్ రూల్ నెంబర్ ఇంటూ 4 నేమ్ వర్క్యా 20 డిఫాల్ట్ న్యూ స్టూడెంట్ అని ఉంది. అంటే మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు వాల్యూస్ రూల్ నెంబర్ నేమ్ ఇచ్చినప్పుడు ఆ రూల్ నెంబర్ నేమ్ తీసుకుంటాం. ఒకవేళ రూల్ నెంబర్ ఇచ్చి నేమ్ ఇవ్వకపోతే మనం ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ ఏదైతే అసైన్ చేశామో ఆ వాల్యూని యాక్సెప్ట్ చేసుకుంటాం. ఆ విధంగా మనకు డిఫాల్ట్ కాన్స్టెంట్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో ప్రైమరీకి అట్లాగే ఫారెన్ కీ గురించి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రైమరీ కీ కానీ ఫారెన్ కీ కానీ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు 100%గా క్వశ్చన్ అయితే అడుగుతాం. అట్లాగే డిగ్రీ లెసన్స్ కానీ బీడీ లెసన్స్ కానీ ప్రైమరీ కీ కానీ ఫారెన్ కీ కానీ దానిపైన షార్ట్ క్వశ్చన్ అడుగుతాం. క్లియర్? నేను నెక్స్ట్ వీడియోలో ప్రైమరీ కీ గురించి ఫారెన్ కీ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కూడా మీరు అయితే నోట్ తీసుకొని క్లియర్ ఏమైనా రాసేసుకోండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై చేస్తాను. అట్లాగే వీడియోని మీరు ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి.